తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో ప్రస్తుతం నాతో ధర్మవరం ఎమ్మెల్యే కీతిరెడ్డి ఉన్నారు మొత్తమే కూడాను ఏదైతే లోపల జరిగిన సదస్సు సంబంధించి కూడాను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి పొత్తు లేకుండా పోవడం జరుగుతోంది సో మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని మాకు నమ్మకం ఎప్పుడూ లేకుండా ఒక కరప్ట్ ప్రాక్టీసెస్ లేకుండా ఇన్ని లక్షల కోట్లు నేరుగా జనాలకు పేదవానికి ఏ బ్రోకరేజం లేకోకుండా అందిన దాఖలాలు లేవు స్వతంత్ర భారతంలో అదే విధంగా మేము ఏం పని చేశామో 3 సంవత్సరాలుగా మేము గడప గడపకు వెళ్ళి వివరించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వై ఏపీ నీట్ జగన్ లో కూడా మేము ఆ పంచాయతీకి సంబంధించిన డెవలప్‌మెంట్ ఏం చేశాము ఆ పంచాయతీకి సంబంధించి ఏం సంక్షేమం చేశాము ఏం మంచి చేశాము అని వాళ్ళ స్కూల్లో ఏ విధంగా చేసినామో వైద్యశాల ఏ విధంగా చేసినామో హాస్పిటల్స్ అన్ని కూడా వివరించడం జరుగుతుంది ఎందుకు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కేవలం అబద్ధాల హామీల మీదనే పైకి వచ్చినాడు అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది సార్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది చాలా చక్కగా చేశారు చాలా సార్లు ఎమ్మెల్యే గారికి ఏదైతే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చెప్తున్నప్పుడు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం జరిగింది మీది బాగా జనాల్లో రీచ్ అయింది ప్రజలతో మమ్మకం అవుతున్నారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అలాగే అందరూ కూడా అవుతే బాగుంటుందని ఆలోచనలో అందరూ ఉన్నట్టు ఎవరీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్ అండి మీకున్న వర్కింగ్ స్టైల్ ఇంకొకరు ఉండదు కానీ ఎవరీవన్ కాన్సెప్ట్ వచ్చి ఒక మంచిగా చేద్దాం అనేది అంతమాత్రం మీరు సక్సెస్ఫుల్ ఇంకోరు అనే కాదు ఎవరీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్ నా వర్కింగ్ స్టైల్ అది ప్రతిరోజు ప్రతిరోజు ఇంకోరు వర్కింగ్ స్టైల్ ఉంటుంది కదా సో ఇది ఇది పబ్లిక్ లో జనం మధ్య ఉండడం కంటే పొలిటీషియన్కి దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు విన్ వాళ్ళ ప్రజ వాళ్ళ యొక్క మనసును గెలుచుకోవడానికి సో దట్స్ నేను మొదటి నుంచి అలవాటు ఇంకోరు ఇంకో పద్ధతిగా చేస్తుంటారు మా మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు జనం మధ్యలో ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడు ఆదేశిస్తుంటారు దాని తగ్గట్టుగానే మేము పోతాం సార్ చెప్పండి ఈ టీడీపీ జనసేన పొత్తు తర్వాత చంద్రబాబు అరెస్టు ఈ పరిణామాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ మీద ప్రపంచం ఏముండవాలి నో వన్ ఈజ్ బాదరింగ్ అది ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు బాగా మీటింగ్స్లలో వాళ్ళ ర్యాలీస్లో చూడండి ఒకటే చెప్తున్నారు మా కమ్మోళ్ళు మేమేము మా కమ్మోళ్ళను కేసీఆర్ సమర్థించలే ఇట్లాంటివి చెప్తా పోతున్నారు తప్ప అక్కడ జరిగింది అవినీత లేదా అనేది చెప్పలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేమి అవినీతి గురించి మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పినాడు లోకేష్ చంద్రబాబు అవినీతి చేశారని ఇప్పుడు మళ్ళీ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు సో ఆయన పుట్టుకు ఒక మాట మాట్లాడచ్చు కానీ మేము ఆ విధంగా మాట్లాడలేదు సో దీనిల కంటే ముందు బీజేపీ వాళ్ళు అరెస్ట్ చూపించినారు అదే ఈడీ అరెస్ట్ చూపించింది లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది వీటన్నింటిలో కూడా ఫిక్స్ అయిపోయినారు నిందితులు చివరి ఇన్వెస్టిగేషన్లో ఈయన తేలినాడు అనమాట సో అందుకు అరెస్ట్ చేయడం జరిగింది చెప్పండి వరాహికి సంబంధించి యాత్రలో ఇటు నారా లోకేష్తో పాటు బ్రాహ్మణి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడాను పబ్లిక్ చరిష్మో ఉన్న నేపథ్యంలో రేపు వైసీపీకి సంబంధించి కేవలం ఒక జగన్ గారే ప్రజల మధ్య కలబోతున్నారు అది ప్రభావం ఏమైనా ఉండదు వి డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ అండి ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నా క్లారిటీ లేదు వాళ్ళకి ఒక్కటే క్లారిటీ ఏంటంటే మమ్మల్ని దించాలి అని ఆ క్లారిటీ మీద ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళకి ఏం చేస్తామనే దాని మీద వాళ్ళ ఇవ్వాలి తప్ప మమ్మల్ని దించాలనేది ఒక క్లారిటీ ఒక అజెండా కాకూడదు నేను ఎందుకు గెలుపొందడానికి అనే రీజన్స్ వాళ్ళు చెప్పాలి అది వదిలేసినారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ట్రాక్ మిస్ అయిపోయినారండి అదే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు రాజమండ్రి జైల్లో తన కనీసం ఫ్యాన్ లేదు కూలర్ లేదు కంప్యూటర్ లేదని కూడాను హీజ్ రిమాండ్ ఖైదీ రిమాండ్ ఖైదీలో ఉన్నాడు తప్ప అతను రిసార్ట్లో లేడు రిసార్ట్లో ఉంటే నువ్వు రిక్వైర్మెంట్స్ అడగచ్చు హాట్ వాటర్ అడగచ్చు ఇంకోటి అడగచ్చు ఫుడ్ సరిగ్గా లేదనొచ్చు యువర్ రిమాండ్ సో అందరికీ ఉన్న విధంగానే ఉంటాయంటాను మొత్తమే కూడా 175 175కి రీచ్ అయ్యే అవకాశం కేవలం వైసీపీకి పార్టీకి మాత్రమే ఉందని చెప్పుకున్నాను ముఖ్యమంత్రి చెప్పారు ఈ నేపథ్యంలో దశానిర్దేశం చేసిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడాను వైసీపీ పార్టీ శ్రేణులు బాగా కలిసి పనిచేసే అవకాశం ఉందని కూడాను కేతిరెడ్డి చెప్తున్నారు వీడియో జనరల్ సుజాగస్తో కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం